అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయ్ అజీజ్ సిరాజీ. నా ప్రేమన సోదర మహాశివులారా, సహోదరి మనులారా, మీ అందరికీ ఇస్లాం ధర్మంలో సరైన మార్గంలో జీవితం సాగించే యొక్క ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను. అదే ప్రయత్నంలో ఈరోజు నేను మీకు తెలుపబోయే విషయం ఏమిటి అనగా, పండుగ రోజు మన యొక్క ముస్లిం సహోదరులు సహోదరి మనులు ఎక్కువగా చేసే తప్పులు 5. ఈ 5 తప్పుల వలన వాళ్ళు పండుగ యొక్క శుభాలు, పండుగ యొక్క లాభాలు కోల్పోతున్నారు. వాటిలో మొదటి పని ఏమిటి అనగా, పండుగ రోజు ఫజర్ నమాజ్ తర్వాత పండుగ నమాజ్ వరకు, ఫజర్ నమాజ్ తర్వాత నుండి పండుగ నమాజ్ వరకు ఎటువంటి నఫిల్ నమాజులు లేవు. కానీ చాలామంది పండుగ రోజు నఫిల్ నమాజులు చదివితే ఎక్కువ పుణ్యం వస్తుంది అని చెప్పి పండుగ రోజు కూడా ఇష్రాక్ నమాజ్, చాష్ నమాజ్ చదువుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాలి, పండుగ నమాజ్కి ఎక్కువ ప్రత్యేకత ఉంది కాబట్టి ఏ పండుగ అయినా సరే, రమదాన్ పండుగ అయినా బక్రీద్ పండుగ అయినా సరే, పండుగకి ముందు ఎటువంటి నఫీల్ నమాజులు కూడా మనం చదవకూడదు. అదేవిధంగా మనం చేస్తున్న రెండవ తప్పు ఏమిటి అనగా, చాలామంది పండుగ రోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే పండుగ రోజు అంటే ఎప్పుడైతే నెలవంక చూసిన తర్వాత మనం ఉపవాసం విరమించుకుంటామో, ఉపవాసం విరమించుకున్న తర్వాత ఉదయాన్నే లేచి నా పండుగ నమాజ్కి సిద్ధమవుతూ ఉంటాము. కానీ కొంతమంది మాత్రం ఉపవాసంలోనే ఉంటారు, పండుగ నమాజ్ చదివే వరకు ఉపవాసంలో ఉండాలి అని చెప్పి ఉపవాసంలో ఉంటారు. అదేవిధంగా ఇఫ్తారీ కూడా చేస్తారు. ఇది కూడా తప్పు విధానం, తప్పు పద్ధతి. ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పండుగ నమాజ్కి వెళ్లే ముందు, ఈదుల్ ఫిత్ర్ నమాజ్కి వెళ్లే ముందు ఏదైనా తీపి వస్తువు తిని వెళ్ళేవారు. ఇది సున్నత్ యొక్క విధానం. అందుకనే మీరు పండుగ నమాజ్కి వెళ్లే ముందు ఏదైనా తప్పకుండా తినాలి. తప్పకుండా తినడం వలన ఒక సున్నత్ యొక్క విధానం పూర్తవుతుంది. అలా కాకుండా ఏమి తినము అంటే మీరు ఒక అపోహలో ఉన్నారు, మీరు సున్నత్కి విరుద్ధంగా మీ యొక్క జీవితం సాగిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీరు పండుగ నమాజ్కి ముందు ఏదైనా సరే తినవచ్చు. అదేవిధంగా మనం చేస్తున్న మూడవ తప్పు ఏమిటి అనగా, కబరస్థాన్కి పండుగ రోజు తప్పనిసరిగా వెళ్ళాలి. తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పి ఏమీ లేదు, మీరు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, వెళ్ళకపోయినా ఎటువంటి నష్టం లేదు. కానీ కొంతమంది మాత్రం దీనికి ఎక్కువ ప్రత్యేకత ఇస్తారు, తప్పకుండా పండుగ రోజు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ యొక్క సమాధుల యొక్క జియారత్ చేయాలి, వాళ్ళ యొక్క మంచి చెడులు చూసుకోవాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. తప్పనిసరిగా అని ఏమీ లేదండి, మీరు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, వెళ్ళకపోయినా ఎటువంటి నష్టం కూడా లేదు. అదేవిధంగా మనం చేస్తున్న నాలుగవ తప్పు ఏమిటి అనగా, పండుగ రోజు అల్లాహు తాలా మనతో చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకు అనగా, పూర్తి రమదాన్ యొక్క మాసములో అల్లాహ్ యొక్క ఆరాధన చేసి, ఉపవాసాలు ఉండి, దాన ధర్మాలు చేసి ఎంతో పవిత్రంగా మనం గడిపి రమదాన్ పండుగకి చేరుకుంటాము. అల్లాహు తాలా ఏమంటున్నారు, పండుగ రోజు ఎవరైతే పండుగ నమాజ్ చదివి బయటికి వెళ్తారో, పండుగ నమాజ్ చదివిన సమయంలో నేను వాళ్ళకి బహుమతులు ప్రసాదిస్తాను. ఎవరైతే ఉపవాసాలు ఉంటారో, దాన ధర్మాలు చేస్తారో, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా పూర్తి రమదాన్ యొక్క ప్రతిఫలాన్ని నేను పండుగ రోజు పండుగ నమాజ్ తర్వాత ప్రసాదిస్తాను అని చెప్పి అల్లాహు తాలా మనకి తెలియజేయడం జరుగుతుంది. అందుకనే పండుగ రోజు అల్లాహు తాలా చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి పండుగ రోజు ఎటువంటి తప్పులు కూడా మనం చేయకూడదు. కానీ మనం చేసే తప్పులు చాలా ఉన్నాయి. కొంతమంది మత్తు పానీయం సేవిస్తూ ఉంటారు, కొంతమంది పాప పనులు చేస్తూ ఉంటారు, కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు, కొంతమంది అయితే నోటు నుండి బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా తప్పులు మనం చేస్తూ ఉంటాము. ఆ రోజు మనకి మనం చాలా కంట్రోల్గా అల్లాహ్కి ఇష్టకరమైన పనులు చేస్తూ జీవితం సాగించడానికి ప్రయత్నించాలి. నా ప్రేమైన సోదర మహాశయులారా, కొంతమంది అయితే వాళ్ళ యొక్క బంధువుల్ని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటారు. సరదాగా వెళ్ళవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే అక్కడ మనం షరియాత్ ఏమి చెప్తుందో దాన్ని గమనించుకుంటూ, మన యొక్క ఆజ్ఞలు, మన యొక్క నిబంధనలు గుర్తించుకుంటూ బయటికి వెళ్ళాలి, బయట యొక్క నిబంధనలు పూర్తి చేసుకోవాలి. కానీ చాలామంది బయటికి వెళ్ళిన తర్వాత ఆడవారు అయితే బుర్ఖాలు తీసేస్తారు. వాడు వేసుకున్న బుర్ఖాలో మొత్తం శరీరం అంతా కనిపిస్తూ ఉంటుంది. మరికొంతమంది ఆడవారు అయితే ముఖం పై నుండి మఖనా తీసేస్తారు, దాని వలన వాడి యొక్క అందం కూడా బయటకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీస్తో మూవీస్కి వెళ్తూ ఉంటారు, సినిమాలకి వెళ్తూ ఉంటారు. ఈ పనులన్నీ కూడా ఇస్లాంకి విరుద్ధమైన పనులు. ఈ పాపాల నుండి కూడా మనం దూరంగా ఉండాలి. అదేవిధంగా మనం చేస్తున్న 5వ తప్పు ఏమిటి అంటే, నమాజులు వదిలేయడం. పండుగ రోజు అల్లాహు తాలా సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో మనం అల్లాహ్ ముందు రెండు చేతులు జోడించాలి, అల్లాహ్ ముందు సజ్దా చేయాలి, నమాజ్ చదవాలి. అయితే పండుగ రోజు మాత్రం అస్సలు నమాజ్ చదవము. పూర్తి రమదాన్ యొక్క నెలలో 5 పూటల నమాజ్ చదివే వాళ్ళము, తరావీ నమాజ్ చదివే వాళ్ళము, అన్ని విధాలుగా కూడా అల్లాహ్ యొక్క ఆరాధన చేసేవాళ్ళము. కానీ ఏ రోజైతే అల్లాహు తాలా మనకి బహుమతులు ప్రసాదిస్తున్నారో ఆ రోజు మాత్రం మస్జిద్లో ఒక్కరు కూడా కనిపించరు. అది మొత్తానికి మొత్తం ఖాళీ అయిపోతారు. ఎందుకన్నా ప్రేమ మిత్రులారా, సహోదరి మనులారా, ఈ విషయాలన్నీ కూడా
మీ మంచికే మనందరి మంచి కోసమే నేను తెలియజేస్తున్నాను. ఈ విషయాలు మీరు గమనించుకుంటూ మీ యొక్క జీవితం సాగించుకుంటే మీరు మంచి ప్రతిఫలమైన జీవితాన్ని అల్లాహు తాలాకి సమర్పించగలరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.